హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజమండ్రి హోమ్ రెసిపీస్. ఈరోజు మన వీడియోలో పిల్లల లంచ్ బాక్స్ రెసిపీ అయిన క్యాప్సికమ్ పన్నీర్ స్వీట్ కార్న్ ఫ్రైడ్ రైస్ నా స్టైల్లో ఎలా చేసుకోవాలో చూపిస్తున్నా. ఒక్కసారి నేను చూపించినట్టుగా ఫ్రైడ్ రైస్ చేసి లంచ్ బాక్స్లో పెట్టండి, ఖాళీ అయితే వస్తుంది. ఎలా చేసుకోవాలో చూద్దామా. దీనికోసం ఇండియా గేట్ బాస్మతి రైస్ని ఒక కప్పు నిండా తీసుకుంటున్నా. ఒకవేళ మీ దగ్గర బాస్మతి రైస్ లేకపోతే నార్మల్ రైస్ కుక్ చేసి కూడా ఫ్రైడ్ రైస్ చేసుకోవచ్చు. బియ్యంలోకి మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకుని బియ్యాన్ని శుభ్రంగా ఒక 2 సార్లు కడిగేసి వాటర్ అంతా స్ట్రెయిన్ చేసుకోండి. ఇలా స్ట్రెయిన్ చేసుకున్న బియ్యంలోకి ఫ్రెష్గా వాటర్ యాడ్ చేసి ఒక 20 నిమిషాల పాటు బియ్యాన్ని నానబెట్టండి. కాస్త దల్సర్గా ఉండే ప్యాన్లోకి 6 గ్లాసుల దాకా నీళ్లు వేసుకోండి. కొద్దిగా సాల్ట్, 2 స్పూన్ల దాకా ఆయిల్ వేసుకుని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వాటర్ని రోలింగ్ బాయిల్ అవ్వనివ్వాలి. రోలింగ్ బాయిల్ అయింది చూడండి, ఇప్పుడు నానబెట్టుకున్న బియ్యాన్ని వాటర్ లేకుండా స్ట్రెయిన్ చేసి ఓన్లీ బియ్యాన్ని మాత్రమే వేసుకోండి. ఇలా మొత్తం బియ్యం వేసుకున్నాక ఒక్కసారి గరిటెతో కలిపేసి మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అవసరం అనుకుంటే మధ్యలో ఒక్కసారి గరిటెతో కలిపేసేయండి. 10 నిమిషాల తర్వాత బియ్యాన్ని చూద్దాము. చూడండి, చేత్తో పట్టుకుంటే లైట్గా మెత్తగా అయింది. ఫ్రైడ్ రైస్కి ఇలా కాస్త పదునుగా ఉన్నప్పుడే తీసేసుకోవాలండి, మరి మెత్తగా ఉడికించుకోకూడదు. ఇలా 80% కుక్ అయిన తర్వాత ఉడికించుకున్న బియ్యాన్ని స్ట్రైనర్లో వేసేసుకోండి. వెంటనే ఇమీడియట్గా వేడి నీటిలో తీసేసి స్ట్రైనర్లో వేసుకోండి, లేదంటే వేడికి బియ్యం మరి కాస్త ఉడికే ఛాన్స్ అయితే ఉంటుంది. స్ట్రైనర్లో వేసి ఒక 15 మినిట్స్ పాటు ఉంచేసారంటే ఎక్సెస్ వాటర్ అంతా వచ్చేస్తుంది. ఫ్రైడ్ రైస్ చేసుకోవడానికి ప్యాన్లో బటరు 3 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది మనకి కాస్త హీట్ అయిన తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ క్యూబ్స్ అన్నీ కూడా యాడ్ చేసుకోండి. ఇలా మొత్తం పన్నీర్ క్యూబ్స్ వేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్, కొద్దిగా కారం వేసుకోండి. పన్నీర్ ముక్కలు చప్పదనం లేకుండా ఉంటాయి. వేసుకున్నాక ఫ్లేమ్ని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుతా ఫ్రై చేసేసుకోవాలి. అయితే పన్నీర్ వేయించేటప్పుడు బాగా క్రిస్పీగా వేయించకండి, అలా వేస్తే ముక్కలు గట్టిగా వచ్చేస్తాయి. మనకి 2 సైడ్స్ కూడా లైట్గా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మరీ డార్క్ గోల్డెన్ కలర్ రాకూడదండి, ఇలా లైట్ కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. చూడండి, వీడియోలో చూపించినట్టుగా ఈ విధంగా రావాలన్నమాట. ఇలా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇలా ఫ్రై అయినప్పుడు తీసేసుకుంటే మనకు పన్నీర్ ముక్కలు సాఫ్ట్గా ఉంటాయి, గట్టిగా ఉండవు. అదే మీరు డార్క్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే కనుక కాస్త గట్టిగా ఉంటాయి. అదే ఆయిల్లో 1/2 టీ స్పూన్ దాకా గరం మసాలా పేస్ట్ వేసుకున్నా, ఒకవేళ మీరు డ్రై గరం మసాలా వేసుకోవాలి అంటే వెజిటేబుల్స్ వేగిన తర్వాత వేసుకోండి. పచ్చివాసన పోయిన తర్వాత సన్నగా చాప్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కూడా వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. వెల్లుల్లి ఇలా కాస్త వేగిన తర్వాత సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఆనియన్ ఇలా కాస్త వేగిన తర్వాత మీకు నచ్చిన వెజిటేబుల్స్ వేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ క్యారెట్, 3 కలర్స్ క్యాప్సికమ్ వేసుకున్నా. ఒకవేళ 3 కలర్స్ లేకపోతే గ్రీన్ క్యాప్సికమ్తో కూడా చేసుకోవచ్చు. ఫ్రైడ్ రైస్కి క్యారెట్, గ్రీన్ క్యాప్సికమ్ అనేది కంపల్సరీ అండి, అది ఉంటేనే బాగుంటుంది. ఇలా మనకి క్యారెట్, క్యాప్సికమ్ లైట్గా వేగాలి, మరి ఎక్కువగా కూడా వేగకూడదు. వేగిన తర్వాత ఆల్రెడీ బాయిల్ చేసుకున్న స్వీట్ కార్న్ కూడా వేసుకుని కలిపేసుకోండి. చూడండి, ఈ విధంగా వేగాలి, మరి సాఫ్ట్గా అయిపోకూడదండి, లైట్గా వేగితే సరిపోతుంది. ఇప్పుడు కొద్దిగా 1/2 టీ స్పూన్ దాకా సాల్ట్ వేసుకున్నా. వెజిటేబుల్స్ చప్పదనం లేకుండా ఉంటాయండి ఇలా ఉప్పు వేయడం వల్ల. ఉప్పు అంతా ఈవెన్గా కలిసేలాగా కలిపేసుకోవాలి. చూడండి, చక్కగా వేయి కదా. కొద్దిగా జీడిపప్పును కూడా వేసేసుకొని జీడిపప్పును కూడా 1 సెకండ్ పాటు లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసేసుకోండి. జీడిపప్పు ఈ విధంగా మనకి కాస్త వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా మిరియాల పొడి వేసుకున్నా. మిరియాలు వేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఫ్రైడ్ రైస్. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మిరియాల పొడి అంతా కూడా ఈవెన్గా కలిసేలాగా కలిపేసుకోండి. ఫైనల్గా ఫ్రైడ్ రైస్ మంచి టేస్ట్ రావడానికి 1 టీ స్పూన్ దాకా టమాటో కెచప్ వేసుకుంటా. మీకు కావాలనుకుంటే కొద్దిగా సోయా సాస్ను కూడా వేసేసుకోండి. కెచప్ అంతా కూడా వెజిటేబుల్స్కి బాగా పట్టేలాగా కలిపేసుకోండి. 1/2 టీ స్పూన్ దాకా కారం కూడా వేసుకుంటే కొంచెం రెడ్డిష్ కలర్లో అయితే ఉంటుంది. కారం అంతా కూడా బాగా కలిసేలాగా కలిపేసుకోండి. చూడండి, చక్కగా మనం వేసిన స్పైసెస్ అంతా కూడా వెజిటేబుల్స్కి బాగా పట్టే కదా. ఇప్పుడు ఆల్రెడీ మనం స్ట్రెయిన్ చేసి పెట్టుకున్న బియ్యాన్ని అయితే వేసుకోవాలి. మీరు ప్యాన్ అయితే కనుక హై ఫ్లేమ్లో పెట్టి మరి అటు ఇటు టాస్ చేస్తూ ఉంటే కనుక సరిపోతుంది. నేనైతే ముక్కుల్లో చేసుకున్నాను కాబట్టి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అటు ఇటు కలుపుతా ఫ్రై చేస్తున్నా.
చూడండి, బియ్యానికి మనం వేసిన వేయించుకున్న వెజిటబుల్స్ అంతా కూడా బాగా పట్టేలాగా, ఈవెన్గా పట్టేలాగా అటు ఇటు కలుపుతా ఫ్రై చేసేసుకోండి. ఇలా 2 నుంచి 3 నిమిషాల పాటు కలిపితే సరిపోతుంది. మనం ఇలా కలిపేటప్పటికి కాస్త కలర్ కూడా చేంజ్ అయింది కదా. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న పన్నీర్ క్యూబ్స్ కూడా వేసుకొని పన్నీర్ క్యూబ్స్ అంతా కూడా రైస్లో బాగా కలిసేలాగా ఈవెన్గా కలిపిస్తూ ఉండాలి. చక్కగా అంతా కూడా ఈవెన్గా బాగా కలుస్తుంది కదా. ఇలా తయారైన తర్వాత మనం ఒక్కసారి ఉప్పునైతే చెక్ చేసుకోండి. ఒకవేళ మీకు ఉప్పు కనుక తక్కువ అయింది అనిపిస్తే కనుక కొద్దిగా పైన స్ప్రింకిల్ చేసుకోండి. నాకైతే కనుక కొంచెం సాల్ట్ తక్కువైంది అనిపించింది, అందుకనే కొద్దిగా సాల్ట్ని పైన స్ప్రింకిల్ చేసేసా. అలానే కొద్దిగా ఫైనల్గా మిరియాల పొడి కూడా వేసుకోండి. ఈ స్టేజ్లోనే సన్నగా చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకోవచ్చు మీకు కావాలి అనుకుంటే. మిరియాల పొడి సాల్ట్ అంతా కూడా బాగా కలిసేలాగా అడిగి నుంచి పైకి అంతా కూడా ఈవెన్గా కలిసేలా కలిపించుకోండి. చూడండి ఎంతో టేస్టీగా ఉండే క్యాప్సికమ్ పన్నీర్ స్వీట్ కార్న్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇలా చక్కగా ప్లేట్లో వేసేసుకుని సర్వ్ చేసేసుకోవడమే. క్యాప్సికమ్ పన్నీర్ స్వీట్ కార్న్ ఫ్రైడ్ రైస్ తయారు చేయడం ఇంత ఈజీ అనిపించిందా? వీడియో నచ్చిందా? అయితే ఒక్క లైక్ ఇవ్వండి. మీరిచ్చే లైక్ వల్ల మన వీడియో ఇలాంటి మరికొంతమందికి అయితే రికమెండ్ అవుతుంది. ఇంకెందుకు ఆలస్యం? మీరు కూడా నేను చూపించినట్టుగా ఈ ఫ్రైడ్ రైస్ని ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందనేది మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని మట్టుకు నా కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మర్చిపోవద్దు. మీ అందరికీ నా వీడియో నచ్చిందని అనుకుంటున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.